అండ్ సినిమాలో ఇంకా చాలామంది ముఖ్యమైన పాత్రలు పోషించారు ఇందులో. మురళీ శర్మ గారు కానివ్వండి, సునీల్ గారు కానివ్వండి. సో మీకు అంటే లైక్ మీకు పర్సనల్లీ మీతో ఒక అసిస్టెంట్ లాగా ఉండింది సునీల్ గారు, సునీల్ అండ్ మురళీ శర్మ, బ్రహ్మాజీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. అండ్ షఫీ అని వీళ్ళందరూ కూడా చాలా మంది, సముద్ర ఖని వెరీ గుడ్ క్యారెక్టర్. చాలా బజ్ క్రియేట్ చేసిన ఇంకో వ్యక్తి ఎవరని అంటే జర్నలిస్ట్ గా పూరి జగన్నాథ్ గారు ఒక అద్భుతమైన పాత్రను పోషిస్తున్నారు అనే న్యూస్ బయటకు వచ్చినప్పటి నుంచి డైరెక్టర్ గారు ఏంటి యాక్టింగ్ చేయడం ఏంటి, అసలు చిరంజీవి గారి సినిమాలో వెరీ సీరియస్ జర్నలిస్ట్ రోల్ అని అంటే చాలా క్యూరియాసిటీ ఉంది. సో పూరి గారి గురించి మీ మాటల్లో సార్. ఇందులో ఒక యూట్యూబర్ క్యారెక్టర్ ఉంది, తను చెప్పాలంటే డైరెక్టర్స్ వాయిస్, అంటే జరుగుతున్న స్టోరీని ఒక నెరేటివ్గా ఎవరో ఒకరు నెరేట్ చేయాలి. అది ఎవరు పెట్టుకుందాం, ఎవరు ఏ యాక్టర్ని, యాక్టర్ల గురించి మోహన్ రాజు ఆలోచిస్తున్నప్పుడు నేను ఈ పాండమిక్ టైంలో పూరి జగన్నాథ్ పాడ్కాస్ట్లు కానీ పూరి జగన్నాథ్ వీడియోస్, కొన్ని కొన్ని వీడియోస్ జనరల్ టాపిక్స్ మీద మాట్లాడినవి నేను చూసి భలే ఉంది అనుకున్నాను. ఎప్పుడైతే అదే యూట్యూబర్ క్యారెక్టర్ మన సినిమాలో ఉండేసరికి నాకు అనిపించింది, రాజా మనం ఎందుకు పూరి జగన్నాథ్ని పెట్టుకోకూడదని. ఏంటి సార్ అని చేస్తారా అని ఎందుకు చేరు చెప్పాడు. సార్ మీరు ఒక మాట చెప్తే బ్రహ్మాండంగా ఉంటుంది సార్, ఆయన టిప్పికల్ మాట్లాడే విధానం కానివ్వండి, ఆయన లుక్స్ కానివ్వండి, రియలిస్టిక్గా ఉంటుంది అని చెప్పి అన్నాడు. నేను వెంటనే ఫోన్ తీసుకోవడం, ఫోన్ చేసే పూరి జగ్గు ఎక్కడో అంటే కనుక బాంబేలో ఉన్నాను సార్ అన్నాడు. ఇలా మాలో క్యారెక్టర్ చేయాలి కానీ సార్, సార్ నేను చస్తే చేయను సార్ అన్నాడు. అవును అసలు ముందు అయిన తర్వాత ఏం పూరి అని, లేదు సార్ నాకు అసలు ఇలా యాక్చువల్ చేసి చూపిస్తాను కానీ కెమెరా ముందు నిలబడాలి నా వల్ల కాదు అది అన్నాడు. ఏదో ఒక సినిమాలో ఒక షార్ట్ చేయడానికి ఓడిపోచ్చేసింది, అలాంటిది మీ ముందు ఇంత లెంగ్దీ క్యారెక్టర్ చేయాలంటే నా వల్ల కాదు అన్నాడు. లెంగ్దే లేదు, 3-4 times కనబడతావు అని అడిగితే నిజంగానే ఒప్పుకున్న తర్వాత చేయడానికి షూటింగ్ సమయంలో తను నిజంగానే ఎంతసేపు క్యారవాన్ వదిలి రాడే, పూరి అక్కడ వెయిటింగ్ హీరో అంటే వస్తున్నారు ఇది వస్తున్నారు వస్తున్నారు అంటూ తన స్టైల్లో దీన్ని కాల్ చేసుకుంటూ టీలు తాగుతూ నమ్మ దిగొచ్చాడు. చార్మి వచ్చింది. ఏంటి చార్మి అంటే ఆయన అసలు షివరైపోతున్నాడు, ఎందుకు నాకు పరీక్ష నాకు అవసరమా. వచ్చిన తర్వాత చేశాడు, ఎంత న్యాచురల్ ఉంటుందంటే అతను ఇంత న్యాచురల్ ఇంత కమాండ్ ఉన్న నటుడు ఉన్నాడని మీరే ఆశ్చర్యపోతారు. ఆ క్యారెక్టర్ మేము ఏమనుకున్నాము దాన్ని 100% జస్టిఫై చేశాడు పూరి జగన్నాథ్. సూపర్ సూపర్. సో